हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। सो ई रोज मनं चेप्पुकोबोये टापिक सेफ्टी लो केस स्टडी 8। सो इप्पटि वरकु मनं 7 केस स्टडीस चेप्पुकुन्नामु। इन्सिडेंट्स एवैते जरिगायो वाटिनि मनं ब्रीफ गा तेलुसुकोनि वाटि नुंचि मनं ए नेर्चुकुंटुन्नामु अनेदि मनं तेलुसुकोनि। सो इप्पटि वरकु ఆ 7 కేస్ స్టడీస్ తెలుసుకున్నాం। ఈరోజు కేస్ స్టడీ 8, హజార్డస్ మెటీరియల్ ఇంట్రడ్యూస్ ఇన్సైడ్ కన్ఫైన్డ్ స్పేస్। ఒక కన్ఫైన్డ్ స్పేస్లోకి హజార్డస్ మెటీరియల్ ఇంట్రడ్యూస్ చేస్తే ఏమవుతుంది అనేది ఈరోజు మన కేస్ స్టడీ। అండ్ మా ఛానల్లో 430 ప్లస్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా సేఫ్టీ వీడియోస్, మెకానికల్ సబ్జెక్ట్ వీడియోస్ అండ్ టెక్నికల్ వీడియోస్। సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని అండ్ షేర్ చేయండి, ఎవరికైతే యూజ్ అవుతాయో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి। ఈరోజు మన టాపిక్ చూద్దాం। సో ఇంపార్టెన్స్ ఆఫ్ కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీ। సో మనం ఇప్పుడు తెలుసుకోబోయేది కన్ఫైన్డ్ స్పేస్ ఎంట్రీలో ఏమేమి చేయాలి, ఏమేమి చేయకూడదు। సమ్టైమ్స్ ఆఫ్టర్ ఎ వెజల్ హ్యాస్ బీన్ ఫ్రీడ్ ఫ్రమ్ హజార్డస్ మెటీరియల్స్, కొన్నిసార్లు వెజల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ఏవైతే హజార్డస్ గ్యాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆ వెజల్ నుంచి ఫ్రీ చేస్తారు, అంటే లేకుండా పంపించేస్తారు। దే ఆర్ దెన్ డెలివర్డ్ రీఇంట్రడ్యూస్డ్ యాజ్ దే ఫాలోయింగ్ ఇన్సిడెంట్స్। సో ఎప్పుడైతే అలా చేసిన తర్వాత ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు తెలియక ఆ ఏదైతే హజార్డస్ మెటీరియల్ ఉందో దాన్ని లోపలికి పట్టుకెళ్తే ఈ ఇన్సిడెంట్లు జరుగుతాయి, అవి ఏంటనేది చూద్దాం నెక్స్ట్। సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వెజల్లోకి వెళ్తూ ఉన్నారు। సో ఇది దీనికి రిలేటెడ్ కాకపోతే ఎగ్జాక్ట్ పిక్చర్ కాదు, ఒక కన్ఫైన్డ్ స్పేస్లోకి వెళ్ళారు। ఓకే, సో వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది? టూ మెన్ వెంట్ ఇన్ టు ఏ రియాక్టర్ టు క్యారీ అవుట్ ఏ డై పెనట్రేషన్ టెస్ట్ ఆన్ ఏ న్యూ వెల్డ్ యూజింగ్ ట్రైక్లోరో ఎథిలీన్। సో ఇద్దరు వర్కర్లు లోపలికి వెళ్ళారు, ఒక వెజల్ లోపలికి। సో ఎందుకోసం వెళ్ళారు? ఒక వెల్డ్కి వాళ్ళు డై పెనట్రేషన్ టెస్ట్, డిపి టెస్ట్ చేయడానికి వెళ్ళారు, యూజింగ్ ట్రైక్లోరో ఎథిలిన్। అది ట్రైక్లోరో ఎథిలిన్తో ఆ న్యూ వెల్డ్ని టెస్ట్ చేయడానికి వెళ్ళారు, డై పెనట్రేషన్ టెస్ట్ చేయడానికి వెళ్ళారు। ఓకే, బికాస్ ద వెల్డ్ వాజ్ 8 మీటర్స్ లాంగ్, ఆ వెల్డ్ 8 మీటర్స్ లాంగ్ ఉందన్నమాట, అలా అంటే 8 మీటర్స్ వెల్డ్ రిపేర్ కానీ లేదా వెల్డింగ్ అనేది చేశారు 8 మీటర్స్. ద సాల్వెంట్ వాజ్ సూన్ యూజ్డ్ అప్. సో 8 మీటర్స్ ఆ వెల్డింగ్ అవ్వడం వల్ల వీళ్ళు పట్టుకెళ్ళిన ఆ సాల్వెంట్ అనేది అయిపోయింది, అయిపోతే ఏం చేశారు వాళ్ళు? అండ్ దెన్ ద మ్యాన్ హూ వాజ్ ఆన్ డ్యూటీ ద ఎంట్రన్స్ వాజ్ ఆస్క్డ్ టు గో ఫర్ సమ్ మోర్. అంటే కన్ఫైన్ స్పేస్కు వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు బయట ఒక రెస్క్యూ మ్యాన్ ఉంటారు. సో ఆ రెస్క్యూ మ్యాన్ డ్యూటీలో ఉన్న అతన్ని ఏమడిగారు అంటే ఇంకొంచెం సాల్వెంట్ తీసుకురండి అని చెప్పి అడిగారు అతన్ని. సో అడిగినప్పుడు ఏమైంది అంటే నెక్స్ట్ హీ వాజ్ అవే ఫర్ 10 మినిట్స్. సో అతను ఏం చేయాడు, అతని ఏదైతే సాల్వెంట్ ఉందో అది తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళి 10 మినిట్స్ దాన్ని తీసుకొచ్చే టైంకి 10 మినిట్స్ అయింది. వెన్ హీ రిటర్న్డ్, అతను రిటర్న్ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి ఆ కన్ఫైన్ స్పేస్ దగ్గరికి వచ్చేసరికి, ఆ వెజల్ దగ్గరికి వచ్చేసరికి, ద టూ మెన్ ఇన్సైడ్ ద రియాక్టర్ హ్యాడ్ కొలాప్స్డ్. ఆ ఇద్దరు ఎవరైతే ఆ వెజల్లో ఉన్నారో వాళ్ళు కొలాప్స్ అయిపోయారు. ఫార్చునేట్లీ దే వేర్ రెస్క్యూడ్ అండ్ సూన్ రికవర్డ్. వాళ్ళు లక్కీగా ఏమయ్యారు అంటే అంత రిస్క్ ఏమవ్వలేదు, రెస్క్యూ చేశారు, వాళ్ళిద్దరిని కూడా రికవర్ అయ్యారు. సో ఇది కూడా ఒక కన్ఫైన్ స్పేస్ ఎంట్రీ యొక్క ఇమేజ్ నెక్స్ట్. సో దీనివల్ల మనకు తెలిసింది ఏంటి, సో ఎందువల్ల వాళ్ళు పడిపోయారు అంటే ఆ ట్రైక్లోరో ఎథిలిన్ ఉంది కదా, ఆ ట్రైక్లోరో ఎథిలిన్ వాళ్ళు స్ప్రే చేసేటప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషను వీళ్ళకి ఎక్కువైపోయి, సో ఏమైంది అంటే వీళ్ళకి ఆ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి వాళ్ళు ఏమయ్యే పడిపోయారు. ఓకే, సో ఇప్పుడు మనం హౌ టు ప్రివెంట్ ఇట్, దాన్ని మనం ఎలా ఆపచ్చు, ఏ రెమెడీస్ తీసుకుంటే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఆపచ్చు. సో ఇది కూడా ఒక కన్ఫైన్డ్ స్పేస్ వర్కింగ్ ఏరియా అన్నమాట. ఓకే,
నెవర్ టేక్ హజార్డస్ లిక్విడ్ ఇన్ టు ఎ వెజల్ ఆర్ అదర్ కన్ఫైన్ స్పేస్ ఫర్ ఎనీ పర్పస్ అన్లెస్ ద స్పిల్లేజ్ ఎవాపరేషన్ ఆఫ్ ది కంప్లీట్ అమౌంట్ విల్ నాట్ బ్రింగ్ ది వేపర్ కాన్సన్ట్రేషన్ అబౌవ్ ఏ డిజిగ్నేటెడ్ సేఫ్ కాన్సన్ట్రేషన్. అంటే ఇప్పుడు ఏదైతే మనం లోపలికి తీసుకెళ్తున్నామో హజార్డస్ మెటీరియల్, అది అక్కడ మనకు కావాల్సినంత ఎయిర్ వచ్చేలాగా, అంటే వెంటిలేషన్ ఉండేలాగా, అండ్ అక్కడ ఆ ఏదైతే ఉందో అక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవ్వకూడదు, ఆ ఉన్న ఎయిర్లో కాన్సన్ట్రేషన్, దాని యొక్క కాన్సన్ట్రేషను ఎక్కువ అవ్వకుండా చూడాలి. ఇన్ కేసు ఎక్కువైతే వాళ్ళు బయటకు వచ్చేసి లేదా సేఫ్ డిజిగ్నేటెడ్ ప్లేస్కి తీసుకొచ్చి అదంతా తగ్గిన తర్వాత దాని వెంటిలేషన్ అది పెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అనేది క్యారీ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అలవెన్స్ కెన్ బి మేడ్ ఫర్ ఎయిర్ ఫ్లో యూజ్డ్ టు రెడ్యూస్ ది వేపర్ కాన్సన్ట్రేషన్ ఇఫ్ ది వెజల్ ఈజ్ ఫోర్స్డ్ వెంటిలేటెడ్. సపోజ్ ఆ వెజల్ వెంటిలేషన్కి సపోజ్ ఫ్యాన్ వాడుతున్నారు అనుకుందాం, ఫోర్స్డ్ వెంటిలేటర్ అంటే ఒక ఫ్యాన్ లేదా బ్లోవర్ కానీ, సో అలాంటప్పుడు ఆ ఎయిర్ అనేది సర్క్యులేట్ అవుతుంది, ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే జనరేట్ అయిందో ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం వెళ్ళిపోతుంది అనేది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఆ హజార్డస్ మెటీరియల్ మనం లోపలికి తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా సరే సో అది ఎయిర్తో పాటే వెళ్ళిపోతుంది అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మాత్రమే వర్క్ చేయాలి. నెక్స్ట్, ద కాన్సన్ట్రేషన్ షుడ్ బి స్టిల్ మానిటర్, సో అది కూడా ఇంకా మానిటర్ చేయాలి. ఫర్దర్ స్టాండ్ బై వర్కర్ షుడ్ నాట్ లివ్ ఎ వెజల్ వెన్ అదర్ ఆర్ ఇన్సైడ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరైతే రెస్క్యూ మ్యాన్ వెజల్కి బయట నుంచి ఉన్నారో అతను తప్పకుండా అక్కడే ఉండాలి, అతను బయటకు అనేది ఎక్కడికి వెళ్ళకూడదు. ఎప్పుడు వాళ్ళిద్దరూ లోపల వర్క్ చేస్తున్నప్పుడు, కన్ఫైన్ స్పేస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా రెస్క్యూ మ్యాన్ అనేవాళ్ళు అక్కడ ఆ ప్లేస్ నుంచి ఏ కండిషన్ వచ్చినా సరే వెళ్ళకూడదు. ఇఫ్ ద సాల్వెంట్ ఈజ్ ఫ్లేమబుల్ ద టోటల్ అమౌంట్ ఇంట్రడ్యూస్ షుడ్ నాట్ బి ఎనఫ్ టు రేజ్ ది వేపర్ కాన్సన్ట్రేషన్ అబౌవ్ ది డిజిగ్నేటెడ్ పర్సంటేజ్ ఆఫ్ ది లోవర్ ఫ్లేమబుల్ లిమిట్. సో ఇది మనం చెప్పుకున్నాం కదా, ఇన్ కేసు ఆ తీసుకెళ్లిన హజార్డస్ మెటీరియల్ ఫ్లేమబుల్ అయితే అది జనరేట్ చేసే కాన్సన్ట్రేషన్ ఎల్ఈఎల్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ అవ్వకూడదు, సో అది జనరేట్ చేసిన కాన్సన్ట్రేషన్, లేకపోతే అది బర్స్ట్ అయిపోతుంది. సో ఇది మనకి ఒక వెజల్లో కన్ఫైన్డ్ స్పేస్లో హజార్డస్ మెటీరియల్ తీసుకెళ్తే ఏమవుతుంది అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ఇన్సిడెంట్. సో ఇక్కడ కూడా ఒక కన్ఫైన్డ్ స్పేస్లో ఒక అతను వెళ్ళి వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏమైందో చూద్దాం. ఏ మ్యాన్ వాజ్ క్లీనింగ్ ఏ స్మాల్ ట్యాంక్ 36 మీటర్ క్యూబ్ బై స్ప్రేయింగ్ ది ఇన్సైడ్ విత్ సైక్లోహెక్సాగనాన్. సో ఒక వ్యక్తి ఏం చేశాడు అంటే ఒక స్మాల్ ట్యాంక్ని, ఒక 36 మీటర్ క్యూబ్ ట్యాంక్ని క్లీన్ చేస్తున్నాడు. దేంతో? స్ప్రేయింగ్తో క్లీన్ చేస్తున్నాడు. సో స్ప్రేయింగ్తో క్లీన్ చేస్తూ ఉంటే ఏమైంది అంటే హీ వాజ్ కిల్డ్ బై కెమికల్ ఎక్స్పోజర్. సో అతను ఆ కెమికల్ ఎక్స్పోజర్కి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్. సో అందులో ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్, ఆక్సిజన్ పర్సంటేజ్ లేదు. అరే కాంబినేషన్ ఆఫ్ బోత్. సో అది కెమికల్ ఎక్కువైపోయినాయి ఉండొచ్చు, లేదా ఆక్సిజన్ తక్కువైపోయినాయి ఉండొచ్చు, లేదా రెండు రీజన్ అయి ఉండొచ్చు. ఎందువల్ల? ఇతను కంటిన్యూస్గా స్ప్రే చేస్తున్నాడు ఆ కెమికల్ని. సో ఎప్పుడైతే కంటిన్యూస్గా స్ప్రే చేస్తున్నాడో ఆ మొత్తం కెమికల్ కూడా ఈ ఆక్సిజన్ పర్సంటేజ్ని తగ్గించింది. సో ఎప్పుడైతే తగ్గించిందో అతనికి ఆ శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి అతను చనిపోయాడు. 2 other men were killed వైల్ ట్రయింగ్ టు రెస్క్యూ హిమ్. ఇంకొక ఇద్దరు కూడా వెళ్ళారు తను రెస్క్యూ చేయడానికి, వాళ్ళు కూడా చనిపోయారు. సో ఇది ఆ ఏదైతే స్ప్రే చేస్తున్నారో అప్పుడు మాత్రం గ్యారంటీగా ఆ దాని యొక్క కాన్సన్ట్రేషన్, ఆక్సిజన్ లెవెల్స్ గ్యారంటీగా తీసుకోవాలి, చెక్ చేసుకోవాలి. సేఫ్గా ఉన్నాడని అనిపిస్తే మాత్రం మనం ఎంటర్ అవ్వాలి, లేదా ఇన్ కేస్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు అతను బయటకు వచ్చేసి లెవెల్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ వెళ్ళాలి, లేదా ప్రాపర్ వెంటిలేషను అక్కడ చేసుకోవాలి. సో ఇవేమీ చేయకుండా ఇక్కడ క్యారీ అవుట్ చేశారు. అతను చనిపోయాడు, అతను రెస్క్యూ చేయడానికి వెళ్ళిన ఇద్దరు కూడా చనిపోయారు. సో ఎందువల్ల జరిగింది? ఎయిర్ మాస్క్ షుడ్ బి వార్న్ ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది టాక్సిక్ వేపర్ ఈజ్ అబౌవ్ ది థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ. సో ఎయిర్ మాస్క్ తప్పకుండా వేసుకోవాలి, కానీ అక్కడ వేసుకోలేదు ఇన్ కేస్ థ్రెషోల్డ్ లిమిట్ దాటితే. ఫర్ వెరీ షార్టర్ ఎక్స్పోజర్ అబౌవ్ ది అప్రాక్సిమేట్ లిమిట్, అది
చిన్న సమయం అయి ఉండొచ్చు, సపోజ్ ఒక 2 మినిట్స్ లేదా 5 మినిట్స్ అని చెప్పి వాళ్ళు వేసుకొని ఉండొచ్చు. సో అలాంటి కండిషన్స్ కూడా వద్దు. ఏదైతే ఎంతసేపు 1 మినిట్ లేదా 30 సెకండ్స్ అయినా సరే వాళ్ళు వేసుకొని మాత్రమే ఆ మాస్క్ గ్యారంటీగా కన్ఫైన్డ్ స్పేస్లోకి వెళ్ళాలి. యాజ్ వెల్ బీయింగ్ యాజ్ ఏ టాక్సిక్, అది టాక్సిక్ గ్యాస్ కాబట్టి. సో ఇది ఫ్లామబుల్ కూడా, ఏదైతే కెమికల్ ఉందో ఆ కెమికల్ ఫ్లామబుల్ కూడా. నెక్స్ట్, సో ఇది ఒక కేస్ స్టడీ. ఒక కన్ఫైన్డ్ స్పేస్లోకి హజార్డస్ మెటీరియల్ తీసుకెళ్ళి వర్కింగ్ చేస్తే సో దాని యొక్క ఇన్సిడెంట్స్ ఎలా అవుతాయి అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి, ఎలా ఉంది, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలా, లేకపోతే బాగాలేదా, అండ్ ఇంకా ఏమైనా కంటెంట్ యాడ్ చేయాలా. సో ఇలాంటివన్నీ కూడా మాకు సజెషన్స్ రూపంలో ఇవ్వండి. మేము ఇంకా ఇంప్రూవ్ అవుతాము అండ్ మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.